ఇన్ఛార్జ్ దీపాదాస్ పురుషి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అందరూ కలిసి ఏకగ్రీవంగా మహేష్ కుమార్ గౌడ్ గారిని బల్మూరి వెంకట్ గారిని శాసనసభ కోటా నుంచి శాసన మండలి సభ్యులుగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ రోజు నామినేషన్ ఎంపిక చేయడం జరిగింది ఇప్పుడు నామినేషన్ ప్రక్రియకు పోతున్నాం మరి వ్యక్తిగతంగా పార్టీ పరంగా నేను చాలా సంతోషిస్తున్నాను సుదీర్ఘ కాలంగా మహేష్ గౌడ్ గారు బల్మూరి వెంకట్ గారు కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి దశ నుంచి మరి కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ పక్షాన అనేక ఉద్యమాల్లో పాల్గొని అనేక విషయాల్లో పోరాడి వారి కష్టానికి త్యాగానికి కాంగ్రెస్ పార్టీ సరియైన నిర్ణయం తీసుకుందని చెప్పి నేను భావిస్తున్నాను వారిద్దరికి శాసన మండలిలో అదే విధంగా వారి రాజకీయ భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తాను చాలా సంతోషం కదా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి దశ నుంచి వచ్చిన వాళ్ళకి ఇద్దరు గుడి ఇవ్వడం చాలా సంతోషం ఇద్దరు కూడా చాలా కష్టపడి పైకి వచ్చారు పూర్తి వారి జీవితం అంతా కాంగ్రెస్ పార్టీకి అంకితం చేసి పనిచేశారు ఐ యామ్ వెరీ హ్యాపీ దట్ ఏఐసీసీ హాస్ రికగ్నైజ్డ్ దేర్ హార్డ్ వర్క్ అండ్ సాక్రిఫైస్